ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని. విశాఖ అభివృద్ధికి అన్ని రకాలుగాను కట్టుబడి ఉన్నాం. విశాఖను దేశంలోనే ఉన్నతమైన సిటీగా ఉంది కాబట్టి మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం. ఇవన్నీ చంద్రబాబు ఆయన కూటమి నేతలు చెప్పిన మాటలు, కానీ ఇవన్నీ ఇప్పుడు నీటి మూటలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుతో విశాఖ వన్నె కోల్పోతుంది. విశాఖకే తలమానికంగా నిర్వహించిన నేవీ డే ఉత్సవాల్ని ఇప్పుడు తరలించేశారు. విశాఖలో ఏటా డిసెంబర్ నెలలో జరిగే నేవీ డే ఉత్సవాలకు సుమారు 5 నుంచి 10 లక్షల మంది హాజరవుతారు. పెద్ద సంఖ్యలో ఒక వేదికగా నిలుస్తుంది. దేశ స్థాయిలో అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ఈ వేడుకలు తిలకించేందుకు వస్తుంటారు. అలాంటి నేవీ డే ఉత్సవాల్ని ఇప్పుడు ఒరిస్సాకి తరలించేయడం పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇక్కడ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరిగేటువంటి వేడుకలను అక్కడ తమ ప్రభుత్వానికి అనుకూలంగా తరలిస్తున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వాసులకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపే నేవీ డే వేడుకల్ని ఒడిశాకు తరలించిన తీరు మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకుండా, నోరు మెదపకుండా మౌనంగా ఉన్న దాని మీద అనేక మంది ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి రీతిలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పటికీ, విశాఖ వన్నె తగ్గించే రీతిలో బీజేపీ తీరు ఉన్నప్పటికీ కూడా పల్లెత్తు మాట అనలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. విశాఖకు తలమానికంగా మారినటువంటి నేవీ డే ఉత్సవాల్ని విశాఖలో కాకుండా ఒడిశాలోని పూరిలో నిర్వహించాలని ఇప్పటికే అధికారికంగా నిర్ణయించారు. తరలింపు ప్రక్రియ సాగిపోతోంది. ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ని విశాఖ వేదికగా నిర్వహిస్తే విశాఖకు ఒక అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు ఈవెంట్ని కవర్ చేస్తూ భారత నేవీదళాల విన్యాసాలను, వారి సామర్థ్యాన్ని ఎలుగెత్తి చాటడమే కాకుండా విశాఖ వేదికగా జరిగినటువంటి విన్యాసాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు విశాఖ నుంచి ఒడిశాకి తరలిపోవడంతో చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో భాగంగా రావాల్సిన అనేక అంశాల్లో మొండి చేయి చూపుతున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు విశాఖలో ఏటా నిర్వహించే నేవీ డే ఉత్సవాలను కూడా తరలించేయడం ఏ రకంగా సమంజసమైంది? బీజేపీ ప్రభుత్వం విజయవాడలో వరదలు వస్తే కనీస సహాయం అందించడానికి కూడా సిద్ధం కాలేదు. వరద సహాయం ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు విధించలేదు. విజయవాడకు ఆ రీతిలో అన్యాయం చేస్తుంటే ఇప్పుడు విశాఖకు ఉన్నటువంటి వేడుకల్ని, విశాఖ కేంద్రంగా నిర్వహించేటువంటి కార్యకలాపాలని ఒడిశాకు తరలించి ఒడిశాలో తమ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే రీతిలో నిర్ణయం తీసుకున్నటువంటి తీరు మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మోదీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎందుకు మాట్లాడడం లేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ మాట్లాడతారా? రాష్ట్రానికి, విశాఖకు అత్యంత కీర్తిని తెచ్చిపెట్టే ఒక పెద్ద ఈవెంట్ తరలిపోతుంటే అన్నీ మూసుకుని కూర్చుంటారా? ఏం చేస్తారు ఈ నాయకులు? చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న బీజేపీ తీరు మీద, నోరు మెదపలేని నాయకుల దైన్య స్థితి మీద విశాఖవాసులు ఇప్పుడు తీవ్రంగా ఆందోళనలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.